ఈరోజు పొద్దున్నే ఒక మనసుకు బాధ కలిగించే ఒక దుర్ఘటన జరగడం మనమంతా కూడా పొద్దున్నే పేపర్లలో కూడా చూశాం. 20 మంది మన జవాన్లు చనిపోవడం, అందులో ఒకరైతే మన పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రాంతంలోని మన తెలుగు సైనికులు ఒకరు. వీరి కోసమని అసెంబ్లీలో ఈ తీర్మానం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దేశ సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణ చేస్తూ ఇండియా చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయ వద్ద ఘర్షణలో అమరులైన 20 మంది మన దేశ వీర సైనికులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ శాసనసభ ఘనమైన నివాళులు అర్పిస్తుంది. మొత్తం దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉంది. తెలుగువాడు, పక్క రాష్ట్రంలో సూర్యాపేట వాసి అయిన కల్నల్ సంతోష్ బాబు గారి త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. వీరమరణం పొందిన మన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. వారి కుటుంబానికి కూడా మంచి జరగాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తాం. 2 నిమిషాలు అందరం కలిసి మౌనం కూడా పాటిస్తే కూడా బాగుంటుంది.